వైసీపీలో ఇన్ఛార్జీలుగా బాధ్యతలు స్వీకరించిన నేతలందరూ ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే ఆ సెగ్మెంట్ కొత్త ఇన్ఛార్జ్ మాత్రం రకరకాల డౌట్లతో మీనమేషాలు లెక్కబెడుతున్నారు. చేతి చమురు వదిలించుకుంటూ జనంలోకి వెళ్తే చివరికి టికెట్ ఖాయమవుతుందో లేదో అని టెన్షన్ పడిపోతున్నారు. వివిధ సెగ్మెంట్లలో వైసీపీ అధ్యక్షుడు ప్రకటించిన ఇన్ఛార్జులు ఓవర్ నైట్ మారిపోతుండడమే అందుకు కారణమంటున్నారు. సదరు సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని షిఫ్ట్ చేసి మరీ ఆ నాయకుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే ఆయన కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే అని అభ్యర్థి వేరే ఉన్నారన్న ప్రచారం మొదలైంది. దాంతో సదరు కొత్త నేత దిక్కులు చూడాల్సి వస్తోందట. వైసీపీ వరుసగా ఇన్ఛార్జుల లిస్టులు ప్రకటిస్తున్నప్పటి నుంచి ఎమ్మెల్యేలు టికెట్ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరు నుంచుతారో, ఎవరిని తప్పిస్తారు, అసలు ఈ మార్పులు చేర్పుల్లో టికెట్ దక్కేదెవరికో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది అందరికీ. మరోవైపు ప్రకటించిన ఇన్ఛార్జులను కూడా మారుస్తుండడంతో వారిలో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. విజయవాడ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కూడా అదే టెన్షన్ తో సతమతమవుతున్నారట. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్ కు పంపించిన వైసీపీ పెద్దలు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆసిఫ్ కి కట్టబెట్టారు. అయితే ఆయనకు బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచి ఆ సెగ్మెంట్ లో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆసిఫ్ కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే అని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆయన కాదన్న టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. ఆ ప్రచారానికి తగ్గట్లే ఇప్పటి వరకు ఆసిఫ్ కు సీఎం జగన్ నుంచి పిలుపు రాలేదు. పార్టీ పెద్దలు సీఎం ఓకి పిలిచి ఆయనకు టికెట్ పై క్లారిటీ ఇవ్వలేదు. మొదటి లిస్టులోనే పేరు వచ్చినా ఇప్పటి వరకు సీఎంఓ నుంచి కబురు రాకపోవటం, జగన్ అపాయింట్మెంట్ దొరకపోవటంతో ఆసిఫ్ ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారట. ఆసిఫ్ వైసీపీ స్థాపించిన నాటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తూ వచ్చారు. గతంలో ఒకసారి ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ సెగ్మెంట్లో పార్టీ శ్రేణులపై గ్రిప్ సాధించలేకపోయారన్న అభిప్రాయముంది. కార్పొరేటర్ గా వైసీపీ మైనార్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించినప్పటికీ నియోజకవర్గంలో వెల్లంపల్లి స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోలేకపోయారు. మైనార్టీ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిన పార్టీ పరంగా సరైన పదవి కూడా దక్కలేదు ఆయనకి. విజయవాడ మేయర్ పదవి ఆశించినా దక్కలేదు, ఎమ్మెల్సీ పదవి అడిగినా ఇవ్వలేదు. దీంతో పార్టీలో సరైన గుర్తింపు లేదని మదన పడుతుంటారాయన. ఆ సమయంలో సిలబస్ లో లేని క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చినట్టు అసలు ఊహించని విధంగా వెల్లంపల్లిని పక్కన పెట్టి ఆసిఫ్ ను ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆయనతో పాటు వెస్ట్ వైసీపీ క్యాడర్ కూడా షాక్ అయిందట. పార్టీలో సీనియర్ అన్న పేరు తప్ప వెల్లంపల్లి తరహాలు సౌండ్ పార్టీ కాకపోవటంతో ఆసిఫ్ ను టెంపరీ ఇన్ఛార్జిగా మాత్రమే ఉంచుతారని ఆ పార్టీ శ్రేణులు ఓపెన్ గానే అంటున్నాయి. ఆసిఫ్ కు పార్టీ సమన్వయ బాధ్యతలు కట్టబెట్టినప్పటికీ నియోజకవర్గంలో కీలక నేతలెవరూ ఆయన్ని పలకరించిన పాపాన పోలేదు. వెల్లంపల్లి పక్క నియోజకవర్గానికి వెళ్లిపోవటంతో నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ కూడా ఆసిఫ్ కింద పనిచేయటానికి ఆసక్తి చూపించటం లేదట. ఆ పరిణామాలకు తోడు తనను అడగకుండానే ఇన్ఛార్జిగా ప్రకటించటం, అందరూ ఇన్ఛార్జులతో మాట్లాడిన సీఎం తన ముఖం కూడా చూడకపోవటంతో ఆసిఫ్ కూడా ఆ బాధ్యతలు టెంపరీనే అని భావిస్తున్నారట. పశ్చిమ క్యాడర్ నుండి సహకారం లేకపోవటం, అభ్యర్థిని మారుస్తున్నారనే ప్రచారంతో ఢీలా పడ్డ ఆసిఫ్ కు అనుకోకుండా దెందులూరు సిద్ధం సభలు జగన్ ను కలిసే అవకాశం వచ్చింది. అయితే అక్కడ జస్ట్ జగన్ నమస్కారం మాత్రమే పెట్టారు. అప్పుడు తనకు పశ్చిమ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే అవకాశం కలిగినందుకు సంబరపడ్డారంట ఆయన. దాంతో రెట్టించిన ఉత్సాహంతో సెగ్మెంట్ లో తిరుగుతామని భావించిన క్యాడర్ పరంగా సహకారం లభించటం లేదట. వెల్లంపల్లి కూడా ఆసిఫ్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. మరోవైపు పార్టీ వర్గాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆసిఫ్ అభ్యర్థి కాదని ఊదరగొడుతుండడంతో జగన్ నుంచి క్లారిటీ కోసం ఎదురు చూడాల్సి వస్తుందట కొత్త ఇన్ఛార్జ్ కి. అందుకే ఒక్కసారి జగన్ ఆయనే అభ్యర్థి అని ప్రకటిస్తే చాలు, ప్రాణం పెట్టి పార్టీని గెలిపిస్తానని స్టేట్మెంట్లిస్తోంది ఆసిఫ్ వర్గం. మొత్తానికి అలా నడిచిపోతోంది అక్కడ వైసీపీ రాజకీయం.